సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో దసరా పండుగ సంబరాలు కైలాసగిరి శివాలయంలో ఆర్యవైశ్య యూత్ ఆధ్వర్యంలో మహాఘనంగా నిర్వహించారు. రావణాసుడు బొమ్మని టపాకాయలు పేలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. కైలాసగిరి శివాలయం తరఫున ధన్యవాదాలను కృతజ్ఞతలు అని ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ దసరా విజయదశమి విజయదశమి కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి అందరూ మరి ఒక్కటిగా ఉండి మరి ఇక్కడ కార్యక్రమానికి అందరూ విచ్చేయుచున్నారు. మరి ముఖ్యంగా మన దసరా గురించి పెద్దలు కశిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో చక్కగా చెప్పారు. కశిరెడ్డి వెంకటరెడ్డి గారు దసరా గురించి ఎన్నో విధాలు మనకు అన్ని రకాలుగా చెప్పారు. విఠల్ రెడ్డి గారు, తర్వాత మా మారుతి గారు, ఇంకా శ్రీనివాస్ గారు 2-3 సార్లు ఫోన్ చేసి రండి 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 అని అన్నారు. చాలా రోజులు అయింది, ఇంతమంది పెద్దల్ని ఒకసారి చూద్దాం, కైలాసగిరి శివాలయంలో చూద్దాం, అసలు శ్రీనివాస్ జోషి గారి ఇన్ని మాటలు చక్కగా ఇంత బాగా విన్నాం అనే ఉద్దేశంతో మహాపుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాహర దైనిత్యం లక్ష్మీర్వర్ధతి సంపద శ్రీమన్ మహామంగళమూర్తయే నమః నిర్విఘ్న వస్తు లంబోదరశ్చ వికటో విఘ్ననాశోగణాధిప ధూమ్రకేతుర్గణాధ్యక్షో భావచంద్రో గజాననః. సాధించే విధంగా విజయదశమి దేశంలో అలాగే హైదరాబాద్ పట్టణంలో క్రిస్టియన్స్ కూడా చాలా సంవత్సరాలు ఇక్కడ కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటున్నారు. గంగా యమున తేజీ పరిధి ఇక్కడ ఎలాంటి శాంతి సామరస్యాలకు పొందకుండా ఈరోజు విజయదశమి అలాగే కూడా పండుగలు కరోనా మహమ్మారిని గమనించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు మా పోలీస్ శాఖ వారికి ఈరోజు ఇక్కడ కైలాసగిరి ప్రాంతంలో రావణ వధ సంహారం చాలా ఈ యొక్క ఆర్యవైశ్య యువజన సంఘం వాళ్ళు చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. అందరూ కూడా సహకరించారు. సహకరించిన వాళ్ళందరికీ పోలీస్ శాఖ పేరు పేరున ధన్యవాదాలు చెప్తుంది. అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా మా పోలీస్ శాఖ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.